మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని, లే అర్జున, లేచి గాండీవం అందుకో, దానికి నీ బాణాన్ని సంధించు. ఎదురుగా అధర్మపరులైన కౌరవులు ఉన్నారు, వారిని అంతం చేయి, యుద్ధం చేయి అంటూ, యుద్ధం చేయడం పాపకరం, దుఃఖకరం అంటూ తన గాండీవం విడిచిపెట్టి యుద్ధం వద్దంటున్న అర్జునుడిని విపరీతంగా రెచ్చగొట్టి అతడి చేత యుద్ధం చేయిస్తాడు. అక్కడ మొదలైన యుద్ధం 18 రోజులు జరుగుతుంది. 18 అక్షౌహిణీల సేన నాశనం అవుతుంది. వేళ్లపైన లెక్కించేంత కొద్ది మంది మాత్రమే చివరకు మిగులుతారు. కురుక్షేత్రం లాంటి భయంకరమైన, బాధాకరమైన యుద్ధం చరిత్రలో మరొకటి లేదు. భయంకరమైనది అనడానికి అది జరిగాక మరణించిన వారు ఎందరు, మరణించిన వారిపై ఆధారపడింది ఎందరు అనేది అంతు తెలియనంత ఎక్కువ. బాధాకరమైనది అంటే అక్కడ చనిపోయిన ప్రముఖులు అంతా ఒకరికి ఒకరు బంధువులు లేదా ఆత్మబంధువులు. ఇంత వినాశకరమైన యుద్ధం చేయనని అర్జునుడు అంటే అతడితో యుద్ధం చేసే తీరాలి అని శ్రీకృష్ణుడు ఎందుకు చేయించాడు? శ్రీకృష్ణుడు అంతటి యుద్ధ పిపాస, తమ వర్గమే గెలవాలన్న అధికార దాహంతో అలా చేశాడా? ఈ టాపిక్ పై మనం ఏమైనా వీడియోస్ చేసి పెడితే కింద, అవును శ్రీకృష్ణుడు ఆపగలిగినా ఆపలేదు, అతడు ఒక యుద్ధ పిపాసి, బంధుహంతకుడు అని కామెంట్స్ పెట్టడం కూడా కనబడుతుంది. మహాభారతంలో కూడా కురుక్షేత్ర యుద్ధం పూర్తయి చనిపోయి కురుక్షేత్ర రణరంగంలో చెల్లా చెదురుగా పడిపోయిన దుర్యోధనాదుల, ఇంకా మిగతా బంధువుల శరీరాల వద్దకు గాంధారి వస్తుంది. అక్కడ 100 కుమారుల్లో ఒక్కరూ మిగలకుండా శవాలైపోవడాన్ని చూసి తట్టుకోలేకపోతుంది. దీనికంతటికీ కారణం నీవే, ఈ భయానక వినాశనాన్ని ఆపగలిగి కూడా ఆపలేకపోయావు అని నిందిస్తూ, నీ వంశం నీతో సహా 36 తర్వాత నశిస్తుంది అని శపిస్తుంది. అవునా, శ్రీకృష్ణుడు నిజంగానే యుద్ధం ఆపగలిగేవాడా? అంతటికీ కారణం ఆయనేనా? వేదకాలం నుండి కూడా భారతీయ సంస్కృతిలో అహింస పరమో ధర్మ అనే మాట బాగా ప్రచారంలో ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడు ఇక్కడ ఏం చేశాడు? అర్జునుడిని లే యుద్ధం చేయమంటూ హింసను ప్రేరేపించి వేదభాష్యాన్ని పక్కన పడేశాడేమిటి? అందుకని ఎస్, ఖచ్చితంగా శ్రీకృష్ణుడు యుద్ధ పిపాసి అనే వర్గం కొంత ఇప్పుడు తయారయ్యారు. వారు కృష్ణుడికి అర్జునుడికి అపోజిట్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ అర్జునుడిని యుద్ధానికి ఎలా సిద్ధం చేశాడు, ఆయన ఎందుకు సిద్ధం చేశాడు అని ఒకసారి చూస్తే, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే ఇతడిని మనిషి అంటారు, ప్రాణం పోతే ఇదే మనిషిని శవం అంటారు. లోకంలోని ప్రతి శరీరం నుండి ఒకనొక రోజు జీవం వెళ్ళిపోయి తీరుతుంది. బయటకు వెళ్ళిన జీవం మరొక కొత్త శరీరాన్ని వెతుక్కుంటుంది. జీవి యొక్క చావు పుట్టుకలు అనేవి కేవలం భ్రమ మాత్రమే. అందుకని చావును గురించి భయపడక యుద్ధం చేయి అంటాడు శ్రీకృష్ణుడు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదంటాడు. ఎలాగూ ఇక్కడకు వచ్చి నిలబడి యుద్ధోన్మాదంతో కేకలు వేస్తున్న ఈ 18 అక్షౌహిణీల సైన్యం అంతా శాశ్వతమా? ఒకనొక రోజు యుద్ధం చేయకపోయినా వారు అంతా చనిపోతారుగా, అంత మాత్రానికే భయము బాధ ఎందుకు అంటాడు. పోనీ ఇంతలా ఆయన అర్జునుడిని యుద్ధానికి సిద్ధం చేశాడు కదా, ఇదే యుద్ధాన్ని ఆపడానికి నిజంగా ఆయన ప్రయత్నించలేదా? ప్రయత్నించాడు కదా, చాలా ప్రయత్నించాడు. పాండవులు వనవాసం అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని తిరిగి వచ్చి దుర్యోధను 7 కూడా ఇవ్వను పొమ్మంటే, యుద్ధం తప్పనిసరైనప్పుడు హస్తినాపురానికి రాయబారం ఎవరు వెళ్లారు? శ్రీకృష్ణుడే కదా. శ్రీకృష్ణుడు అక్కడ ఎంతగా చెప్పినా, విదురుడు మొదలైన వారు ఎంతగా చెప్పినా దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వడానికి అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా. పైగా అక్కడ రాయబారిని బంధించడం న్యాయసమ్మతం కాదని తెలిసి కూడా శ్రీకృష్ణుడినే బందీగా చేయడానికి దుర్యోధనుడు ప్రయత్నిస్తాడు కదా. యుద్ధం తప్పనిసరి చేసింది ఎవరు? దుర్యోధనుడే కదా. చిన్నపిల్లలుగా ఉన్ననాటి నుండి భీముడికి విషమిచ్చి చంపడం దగ్గర మొదలైన ద్వేషం, స్వార్థం చివరిదాకా పెరుగుతూనే వచ్చింది. కానీ కాస్తా కూడా తగ్గలేదు దుర్యోధనుడిలో. పాండవులను అంతం చేయడానికి ఎన్ని చేశాడు దుర్యోధనుడు? పాండవులు హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఇవ్వమని అడిగారా? అడగలేదు కదా. ఇంద్రప్రస్థం అను ఒక పనికిరాని బీడు, రాళ్ళు, రప్పలు, అడవులు, కొండలతో ఉన్న భూమిని ఇస్తే దానిని తమ శక్తియుక్తులతో పాండవులు అందమైన రాజ్యంగా తయారు చేసుకున్నారు. దానిని కూడా మాయాజూదంలో గెలిచి వారిని అడవులకు పంపించాడు దుర్యోధనుడు. ఇది ఎంత పెద్ద అధర్మం! అధర్మం ఈ విధంగా సాగాల్సిందేనా? ప్రజలను పాలించే ప్రభువులే ఇలా అధర్మపరులైతే
ఆ రాజ్యం మొత్తం అధర్మంతో నిండిపోదా? ఒక రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతోనూ నీతి నియమాలతోనూ ప్రణాళికాబద్ధంగానూ జీవించాలంటే ఆ రాజ్యానికి ధర్మబద్ధమైన నియమ నిబంధనలు అవసరం. లోకంలోని ఏ రాజ్యానికైనా తమకంటూ ఇలాంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి. నియమ నిబంధనలు పాటించని వారు సమాజానికి పట్టిన క్యాన్సర్లు అవుతారు. మరి అప్పుడు శ్రీకృష్ణుని లాంటి డాక్టర్ వచ్చి కోసి కుట్లేయాల్సిందే కదా. శ్రీకృష్ణుడు అదే చేశాడు. అందుకు ఆయనకు 36 ఏళ్ల తర్వాత నీవు నీ వంశము నశిస్తుందన్న శాపం ఎందుకు? ఎందుకు ఆయనను ఈ విషయంగా ఈ రోజున కొందరు తిట్టుకుంటారు? ఆయన వ్యక్తులపైన కాదు యుద్ధం చేసింది, అధర్మం పైన. అధర్మం ఏ రూపంతో ఉన్నా, బంధువుల రూపంగా ఉన్నా కూడా అంతం చేయాలన్నాడు. కఠినమైన నియమాలు పాటించకుండా సమాజం ఎలా కొనసాగుతుంది? ఒక వ్యక్తి జీవితం సమాజ జీవితం ముందు చాలా స్వల్పమైనది. సమాజం వేల లక్షల ఏళ్ళు కొనసాగుతుంది. అలాంటి సమాజానికి ధర్మం అవసరం. ధర్మం అనే మార్గం ఉంటే సమాజం ఆ మార్గంలో వెళుతూ ఉంటుంది. భవిష్యత్ తరాలు ఆ ధర్మాన్ని పాటిస్తూ వెళతాయి. యుధిష్ఠిరుడు, అతని తర్వాత పరీక్షిత్తు, అతని తర్వాత జనమేజయుడు, అలా కొన్ని తరాలను ధర్మం నడిపించింది. అందుకే శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని అంతం చేయడానికి యుద్ధం చేయమని అర్జునుడికి బోధ చేశాడు, గాని యుద్ధ పిపాసతో కాదు. కొన్నిసార్లు శ్రీకృష్ణుడు చాలా నీచమైన పద్ధతులను అనుసరించినట్టుగా అనిపిస్తుంది. ఉదాహరణకి, శ్రీకృష్ణుడు రాయబారం విఫలమై హస్తినాపురం నుండి వెనక్కి మళ్లినప్పుడు తనతో కూడా కొంత దూరం రమ్మని కర్ణుడిని పిలుస్తాడు. నీకు ఒక రహస్యం చెప్పాలి అంటూ, నీవు ఇంతకాలం అనుకున్నట్టుగా రాధా తనయుడివి కాదు, కుంతి తనయుడివి అంటూ గుండెలు బద్దలయ్యే నిజాన్ని చెప్పి, నీవు నాతో రా, వచ్చి పాండవుల శిబిరంలో చేరు. పాండవుల అందరిలోకి నీవే పెద్దవాడవు కనుక నీవే సమస్త రాజ్యానికి సార్వభౌముడవవుతావు. మరొక ముఖ్య విషయం, పాండవుల పట్టపురాణి ద్రౌపది కూడా నీదవుతుంది అప్పుడు అంటాడు. అదృష్టవశాత్తు కర్ణుడు ఈ ఆఫర్కి అస్సలు అంగీకరించడు. కారణం ఏమిటంటే, మిత్రద్రోహం చేయలేను అంటాడు. అనాథలా నడివీధిలో నిలబడి ఉన్నప్పుడు, ఆరితేరిన విలుకాడిగా ఉన్నా కూడా నిరూపించుకోవడానికి అంతస్తు లేనప్పుడు దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చి రాజును చేశాడు. అలాంటి వాడికి ఎలా ద్రోహం చేయగలను? చేయలేను. నేను దుర్యోధనుడి వైపునే ఉంటాను, యుద్ధరంగంలో అర్జునుడిని ఎదుర్కొంటాను అంటాడు. అద్భుతం, కర్ణుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది ఇది వింటే. యుద్ధం ముంచుకు వచ్చేదాకా ఈ విషయం చెప్పకుండా ఇప్పటిదాకా ఎందుకు దాచినట్టు శ్రీకృష్ణుడు అనిపిస్తుంది. పంచపాండవులతో పాటు ద్రౌపదిని కూడా పొందవచ్చు అని ఆశ చూపిస్తాడు. ఇదేమిటి, ఇది మరీ విడ్డూరంగానూ నీచంగానూ కనబడే ఛాన్స్ ఉంది. ద్రౌపదిని కర్ణుడికి ఆఫర్ చేసే హక్కు శ్రీకృష్ణుడికి ఎక్కడిది? ద్రౌపదికి నిర్ణయించుకునే హక్కు లేదా? ఒక స్త్రీని ఎరవేసే అంత దిగజారుడు తనం కాదా ఇది అనిపిస్తుంది. ఈరోజు ఇలా అనేవారు కూడా చాలామందే తయారయ్యారు. అయితే శ్రీకృష్ణుడి జీవితం మొత్తాన్ని చూస్తే శ్రీకృష్ణుడు సాధారణ వ్యక్తిలా కనబడతాడా? ఆయన సాక్షాత్తు భగవంతుడిలాగే కనబడతాడు. లాగే ఏమిటి? భగవంతుడు అని యుధిష్ఠరుని లాంటి వారు అంతా ఆయనను పిలుస్తూ ఉంటారు. సుదూరకాల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసినవాడు శ్రీకృష్ణుడు. అలాంటి ఆయన కర్ణుడిని పాండవ పక్షానికి రప్పించాలని ఎందుకు చూశాడు? ద్రౌపదిని పంచుకోవచ్చు లాంటి నీచపు మాట చెప్పడానికి ఎలా సాహసించాడు? అంటే యుద్ధం ఎంత భీకరంగా జరగబోతుందో ఆయనకు తెలుసు. అప్పటికి ఆయన యుద్ధాన్ని నివారించే కర్తవ్య నిర్వహణతో హస్తినకు వచ్చాడు. కర్ణుడు గాని యుద్ధం నుండి తప్పుకుంటే యుద్ధం దాదాపుగా ఆగిపోతుంది. తను ఇలా మాట్లాడినందుకు, అంటే ద్రౌపదిని పంచుకోవచ్చు అన్న మాట చెప్పినందుకు భవిష్యత్తు తరాలు తనను అసహించుకుంటారని ఆయనకు తెలియదా? ఆయనకన్నా తెలివైన వారు, భవిష్యత్తు తెలిసిన వారు అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆయనకు తెలుసు తనను తర్వాతి తరాల వారు ఈ విషయంగా తిట్టుకుంటారని. కానీ అక్కడ యుద్ధం ఆగాలి, ఎలాగైనా ధర్మం గెలవాలి. ఇందుకోసం తన కీర్తి ప్రతిష్టలు కూడా ఫనంగా పెట్టాడాయన అక్కడ. సామదాన భేద దండోపాయాలు అంటారు కదా, ఈ అన్నింటినీ ప్రయోగించి ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు. కానీ కేవలం తనకు రాజ్యాన్ని ఇచ్చాడన్న కారణంతో కర్ణుడు మాత్రం దుర్యోధనుడు అనే అధర్మం వైపున నిలిచాడు. తనను అంతా అధర్మయుద్ధం చేశాడని తిట్టుకున్నా పర్వాలేదని ఏ కోరిక లేకుండా, కీర్తి కావాలన్న కోరిక కూడా లేకుండా ప్రవర్తించాడు శ్రీకృష్ణుడు. ధర్మాన్ని రక్షించడానికి ఆపద్ధర్మం అనే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆపద్ధర్మం అంటే సమయానికి తగిన విధానాన్ని అనుసరించడం. యుద్ధం భయంకరమైంది అని యుద్ధం మానేస్తే
పాండవులు అనే ధర్మం జీవితకాలం అడవుల్లో చీకట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. దుర్యోధనుడు అనే అధర్మం మాత్రం సింహాసనం ఎక్కి రాజ్యం చేస్తుంది. ఎప్పుడు అధర్మం పెచ్చు పెరుగుతుందో అప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడానికి అవతరించాడు. కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి ఆయన అన్ని దారులను వాడుకున్నాడు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.